వెల్కమ్ టు ఎన్ఎన్1 న్యూస్. నేను జగదీష్. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. వెల్దుర్తి మండలంలో సచివాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన పత్తికొండ ఎమ్మెల్యే, లబ్ధిదారులందరికీ ప్రభుత్వ పథకాలు తప్పనిసరిగా అందాలని సూచన. మందకృష్ణ మాదిగను పరామర్శ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష. బి కొత్తపల్లి గ్రామంలో నూతనంగా ప్రారంభమైన మసీద్ ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ నదీమ్ అహ్మద్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రామచంద్రాపురం పర్యటన చేసి 77 ఏళ్లు పూర్తి. ప్రత్యేక తపాలా కవర్ను ఆవిష్కరించిన భారత తపాలా శాఖ. ఇక డీటెయిల్స్ చూస్తే, కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలంలోని సచివాలయాన్ని పత్తికొండ ఎమ్మెల్యే శ్రీదేవి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీదేవి మాట్లాడుతూ, అర్హత ఉన్న లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలు తప్పనిసరిగా అందాలని, విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. మన ఇంటి పక్కనే హైదరాబాద్ అంబర్పేట డీడీ కాలనీలో ఢిల్లీలో శస్త్రచికిత్స అనంతరం తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న మందకృష్ణ మాదిగను పరామర్శించి వారి కుటుంబ సభ్యుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. దళితులకు అన్ని రంగాల్లో ఆత్మగౌరవం దక్కాలంటే వర్గీకరణ ఖచ్చితంగా జరిగి తీరాలని అన్నారు. అసెంబ్లీ సాక్షిగా వర్గీకరణ తమతోనే సాధ్యమన్న కేసీఆర్ అఖిలపక్షాన్ని ఏర్పాటు చేసి ప్రధానమంత్రి దగ్గరకు తీసుకుపోవాలని ఆయన డిమాండ్ చేశారు. వర్గీకరణకు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇవ్వాలని మందకృష్ణ కోరినట్లు ఆయన తెలిపారు. అన్ని వర్గాలను ఓట్ల కోసం వాడుకోవడం కేసీఆర్ కు అలవాటైందని ఆయన ఆరోపించారు. చిరకాల మిత్రుడు, నాకు అత్యంత సన్నిహితుడు, కష్ట సుఖాలల్ల మంచికి చెడ్డకు ఎంబడుండే కృష్ణ మాదిగకు ఢిల్లీలో అనుకోకుండా ప్రమాదం జరిగి గాయపడ్డాడు. ఢిల్లీలో వారికి శస్త్రచికిత్స జరిగి హైదరాబాద్లో రెస్ట్ తీసుకుంటున్నారు. నేను పీసీసీ అధ్యక్షుడు అయిన తర్వాత మేమిద్దరం కలుసుకుందాం అనుకున్న కొన్ని పరిస్థితుల వల్ల కలవలేకపోయినాం. వారికి జరిగిన ప్రమాదం వివరాలు తెలుసుకొని వారిని వారి కుటుంబాన్ని పరామర్శించి తెలంగాణ రాష్ట్రంలో దళితులు మరీ ముఖ్యంగా మాదిగల జీవన ప్రమాణాలు ఏమైనా మెరుగుపడ్డాయా, ఏ తెలంగాణ రాష్ట్రం కోసం మాదిగలు త్యాగాలు చేసి పోరాటాలు చేసిండ్రో వచ్చిన రాష్ట్రంలో వాళ్ళకి ఏమైనా కొంచెమైనా ఉమ్మడి రాష్ట్రం కంటే మెరుగుగా ఏమైనా సహాయం అందిందా అనే విషయాలు కృష్ణన్నతో చర్చించడం జరిగింది. చాలా అంశాలు కృష్ణన్న గతంలో చాలాసార్లు చెప్పిండు. ఈరోజు చాలా సవివరంగా మాదిగల వర్గీకరణ 1965 లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానమంత్రికి ఉన్నప్పుడు వారు వేసిన కమిటీలు కానీ కమిషన్లు కానీ ఇచ్చిన నివేదికలు కానీ కాంగ్రెస్ పార్టీ పంజాబ్ అధికారంలో ఉన్నప్పుడు మొదలుపెట్టిన అమలు చేసిన వర్గీకరణ వివిధ రాష్ట్రాలలో కొన్నిసార్లు అమలు జరిగి కొన్నిసార్లు అమలు జరగకుండా అడ్డుకుంటున్న పరిణామాలు ఇవన్నీ కూడా కృష్ణన్నతోని కూలంకషంగా చర్చ జరిగింది. ప్రధానంగా
కృష్ణన్న వినుకొండ పట్టణంలోని మసీదు మాన్యంలో గత 2 రోజుల క్రితం డెంగ్యూ లక్షణాలతో మృతి చెందిన చిన్నారుల కుటుంబాలను పరామర్శించారు నర్సారావుపేట పార్లమెంటు టీడీపీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు. కాలనీకి 2 నెలలుగా కరెంటు సౌకర్యం నిలిపివేయడం, తాగునీటి సరఫరా లేకపోవడం, పారిశుద్ధ్యం క్షీణించడం, పరిసరాలు పరిశుభ్రంగా లేకపోవడం, దోమలు ప్రబలి ప్రజలు జ్వరాన బారిన పడ్డారు. మసీదు మాన్యంలో ప్రజలు పడుతున్న కష్టాలను అధికారులు పాలకులు గుర్తించి పరిష్కరించాలని, చిన్నారుల మృతిని జిల్లా కలెక్టర్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తామని ఆయన అన్నారు. రోజులు 20 రోజులు నిలవ పెట్టుకొని తాగాల్సినటువంటి దుస్థితి ఎందుకు వచ్చింది ఇక్కడ? పాలకుల కారణం కాదా? అధికారుల బాధ్యరాహిత్యం కారణం కాదా? పేద ప్రజలు, ఇల్లు లేని పేద ప్రజలకి వినికొండలో అపార్ట్మెంట్లు కట్టించి ఇవ్వాలి. వాళ్ళకి చక్కగా అపార్ట్మెంట్లు కట్టించి అక్కడ కరెంట్ ఇచ్చి మంచినీళ్ళు ఇచ్చి చేయించి అక్కడ చక్కటి వస్తువులు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. పేదలకు అపార్ట్మెంట్లు నిర్మించి ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నా. ప్రాణాలు పోయిన తర్వాత హెల్త్ క్యాంపులు వచ్చి ఏమి ఉపయోగం అండి? ముందస్తు జాగ్రత్త చర్యలు ఎందుకు తీసుకోలేదు ఈ ప్రభుత్వం? అన్ని చోట్ల అంతే, ప్రాణాలు పోయినాక వచ్చి హెల్త్ క్యాంప్ అంటారు, 2 రోజులు అడౌట్ చేస్తారు, 3 రోజులు కనపడకుండా పోతారు. పోయిన ప్రాణాలు వెనక్కి వస్తాయా? మళ్ళీ 10 రోజుల తర్వాత పోయే ప్రాణాలు ఏమైనా ఆపుతారా? వైద్య సేవలు కొనసాగించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా. డ్రైనేజ్ కాలువలు అన్ని కూడా శుభ్రపరచాల్సిన అవసరం ఉంది. ప్రతి పంచాయతీలు కూడా డ్రైనేజ్ శుభ్రపరచాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నా. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నా. జగన్ రెడ్డి గారు వెంటనే ముందస్తు చర్యలు తీసుకోండి. ఈరోజు అంబర్పేట ఎంసీహెచ్ గ్రౌండ్ లో వ్యాక్సిన్ సెంటర్ వద్ద ఆందోళనకు దిగారు ప్రజలు. జీహెచ్ఎంసీ అధికారులు టోకెన్ సిస్టమ్ పెట్టడంతో రోజుకు 50 టోకెన్లు మాయమవుతున్నాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. విషయం తెలుసుకున్న బీజేపీ కాంటెస్ట్ కార్పొరేటర్ యశ్వంత్ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రతి ఒక్కరికి వ్యాక్సినేషన్ అందాలని ప్రజల శ్రేయస్సు కోరుకుంటుంటే, రాష్ట ప్రభుత్వానికి చెందిన అంబర్పేట కార్పొరేటర్ విజయ్ కుమార్ గౌడ్ కు సంబంధించిన మనుషులు ఆ టోకెన్లను దౌర్జన్యంగా తీసుకుని వెళ్తున్నారని ఆయన మండిపడ్డారు. శనివారం నుంచి టోకన్ లేని లేడీస్ పని ఉండదు, ఆ ఇళ్ళ ఊరికే తిరుగుతాము. రేపన్న అవకాశం వస్తుంది కదా, మళ్ళీ రేపు వచ్చి మళ్ళీ 6 గంటల నుంచి వస్తానేమో. సోమవారం రానున్నారు, సోమవారం శనివారం నుంచి నూట యాభై ఉన్నాయి టోకెన్. 150 ఉన్నప్పుడు వచ్చిన వాళ్ళకి ఇవ్వాలా? నమ్ము రోజు తిరిగేటోళ్ళకు లేడీస్ ఇవ్వాలి. ఎయిడెడ్ పాఠశాలలు, జూనియర్ మరియు డిగ్రీ కళాశాలలను ప్రైవేటు కళాశాలలుగా మార్పు చేసే ప్రభుత్వ గెజిట్ నోటిఫికేషన్ను తక్షణమే ఉపసంహరించాలి అని కర్నూలు జిల్లా పార్లమెంట్ అధ్యక్షులు రామాంజనేయులు డిమాండ్ చేస్తారు. ప్రైవేటు విద్యాసంస్థలలో చదవలేని పేద విద్యార్థులు చదువుకు దూరమై రాష్ట్ర వ్యాప్తంగా డ్రాప్అవుట్ రేట్ పెరిగి నిరక్షరాస్యత రేటు ఎక్కువ అవ్వడం, ఇది విద్యా హక్కు చట్టానికి వ్యతిరేకమని, పాఠశాలలను ప్రైవేటుపరం చేయడం వలన ప్రాథమిక విద్య అనే ప్రాథమిక హక్కుకు విద్యార్థులు దూరమవుతారని, ఇది రాజ్యాంగ వ్యతిరేకమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆదోళన నియోజకవర్గం టీఎన్ఎస్ఎఫ్ నాయకులు రాజారత్నం, కపటి గణేష్, కోడి మహేష్, శశికుమార్, సాయి, అభి, గురు తదితరులు పాల్గొన్నారు. సెక్షన్ ప్రకారంగా ఆర్డినెన్స్ 12/2021 ఏదైతే ఉందో దాన్ని ఉపసంహరించుకోవాలి. కింద వరకు బలైన విద్యార్థులకు విద్యార్థులు ఆలోచించడానికి అవకాశం కల్పించాలి. అంబేద్కర్
గత రెండు రోజుల క్రితం కురిసిన వర్షాలకు దెబ్బతిన్న ప్రతి రోడ్డును బాగు చేస్తామని తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్ గ్రామీణ నియోజకవర్గ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ వెల్లడించారు. ఈ సందర్భంగా వర్షాలకు మండలంలో తగిన రోడ్లను దెబ్బతిన్న పంటలను బుధవారం ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రెండు రోజులు కురిసిన భారీ వర్షాల వల్ల జక్రాన్పల్లి మండలంతో పాటు నియోజకవర్గంలో అన్ని మండలాల్లో కొంతమేర నష్టం జరిగిందన్నారు. వర్షాలకు తెగిపోయిన రోడ్లను కూలిన కల్వెట్లను అతి త్వరగా బాగు చేయిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ హరిత, వైస్ ఎంపీపీ విమల, తహసీల్దార్ మల్లేష్, ఎంపీడీఓ లక్ష్మణ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నట్ట భోజన్న, రైతుబంధు జిల్లా సభ్యుడు డికొండ శ్రీనివాస్, మాజీ ఎంపీపీలు అనంతరెడ్డి, మైదం రాజన్న, అన్ని గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. పీడిత జన బాంధవుడు, జాతిపిత కన్నా ముందే మహాత్మునిగా భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్కు గురువుగా ప్రసిద్ధి చెందిన జ్యోతిరావు పూలే మన దేశంలో ప్రప్రథమ సామాజిక తత్వవేత్త. కుల వ్యవస్థకు వ్యతిరేకంగా అణగారిన వర్గాలకు అండగా ప్రతికూల పరిస్థితుల్లోనూ ధైర్యంగా పోరాడిన ఘనత ఆయనదని, సత్యధర్మ శోధక్ మండలిని స్థాపించి సామాజిక సమస్యల పరిష్కారానికి కృషి చేసిన యోధుడు పూలే అని నియోజకవర్గం బీసీ సేన అధ్యక్షుడు యాట్ల నాగేశ్వరరావు అన్నారు. ఈ కార్యక్రమంలో కట్టా సూర్యనారాయణ, కోటిపల్లి అబ్బు, ఎర్రంశెట్టి రామరాజు, టి సత్యనారాయణ, పి సాంబశివరావు, వి రాంబాబు, డి శంకరనారాయణ, పి బాబి, డి శంకర్రావు, వీరుబండి, వెంకట సోమరాజు, శ్రీనివాస్ మరియు ఎస్వి కాలేజ్ విద్యార్థులు పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వికలాంగుడు తన కుటుంబ సభ్యులతో దీక్షకు దిగాడు. నాకు నష్టపరిహారం ఇప్పించండి అంటూ లాయర్ శివరాం ప్రసాద్ నన్ను మోసం చేసినందుకు గాను తగిన శిక్ష విధించాలంటూ పాల్వంచా మండలం సంగం ఎస్సీ కాలనీకి చెందిన గుర్రం సుధాకర్ అనే దళితుడు వికలాంగుడు నడిబొడ్డున అంబేద్కర్ సెంటర్లో అంబేద్కర్ సాక్షిగా కుటుంబ సభ్యులతో కలిసి దీక్ష ప్రారంభించారు. ఈ సందర్భంగా సుధాకర్ మాట్లాడుతూ తనకు న్యాయం జరిగేంత వరకు దీక్ష కొనసాగిస్తానని తెలిపారు. ఉదయం దీక్షను కుటుంబ సభ్యులతో కలిసి ప్రారంభించారు. నా పేరు సుధాకర్ అండి, సంగంగరామం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పాలంచ మండలం. నేను తోకూడ లారీ కత్తరకపోతే క్లీనర్ లారీ క్లీనర్కి వెళ్ళానండి. వెళ్ళిన తర్వాత నాకు రెండు కాళ్ళు వెళ్ళిపోయాయండి, నడుము భాగం పోయింది. లాయర్ గారికి వేసితే లాయర్ గారు తొమ్మిది సంవత్సరాల దాకా నన్ను నమ్మి, లాయర్ గారు శివరాం ప్రసాద్ గారు పాలంచ అండి, అంటే మా ఊరు పక్క వ్యక్తిని మేమైతే మాకు 9 సంవత్సరాలు తిప్పుకొని నన్ను మోసం చేసింది కాక నా భార్యనే నన్ను నీచంగా మాట్లాడిండు, నా కులం పేరు పెట్టి తిట్టిండు. లేబర్లను చూడకుండా ఏం చేస్తావు చేసుకోపోరా అని అంటే వాళ్ళ ఇంటి మొత్తం మౌన దీక్షణ చేసిన. మౌన దీక్షణ చేసిన తర్వాత వాళ్ళ కళ్యాణ లక్ష్మీపతి గారు, టౌన్ ఎస్ఐ గారు, వాళ్ళ శివరాం ప్రసాద్ గారు పిఏ గారు వచ్చి నాకు లెటర్ రాసి ఇచ్చారు, శనివారం రాని మాట్లాడదామని. శుక్రవారం పూట పోయి నా మీదనే కేసు పెట్టి మా మీద ఎఫ్ఐఆర్ చేపించి ఎఫ్ఐఆర్ అయింది. మీరు కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, మాస్క్ ధరించి సామాజిక దూరం పాటిస్తూ ప్రభుత్వం వేస్తున్న వ్యాక్సిన్ తప్పనిసరిగా వేయించుకోవాలని అయినవిల్లి మండలం ఎంపీడీఓ కేఆర్ విజయ ప్రజలను కోరారు. వ్యాక్సినేషన్ వారోత్సవాలలో భాగంగా ఎంపీడీఓ నేదునూరు గ్రామంలో ప్రతి ఇంటింటికి వెళ్ళి 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ వేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం వారం రోజుల పాటు గ్రామాలలో వ్యాక్సినేషన్ వారోత్సవాలు చేపట్టడం జరిగిందని ఎంపీడీఓ విజయ తెలిపారు. అయినవల్లి మండలంలో మొదటి డోసు టీకా వేయించుకుని
పాల్గొని వారు సుమారు 12,950 మంది మిగిలి ఉన్నారని, వారు తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచించారు. వారోత్సవాల మండలంలో వ్యాప్తంగా జరుగుతున్నాయని ఈ కార్యక్రమంలో ఎంపీడీఓతో పాటు సర్పంచ్ గుమ్మడి ప్రసాద్, ప్రభుత్వ వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వాటర్ ఫ్లో అయ్యేటట్టు చూడండి, రోడ్డు అడిగితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రామచంద్రాపురం పర్యటన చేసి 77 ఏళ్ళు పూర్తయిన చారిత్రాత్మక ఘట్టాన్ని పురస్కరించుకొని భారత తపాలా శాఖ అంబేద్కర్ ఫోటోతో ప్రత్యేక తపాలా కవర్లను ఆవిష్కరించనున్న నేపథ్యంలో పట్టణంలో మెయిన్ రోడ్డు మీదుగా ర్యాలీ కొనసాగింది. ర్యాలీలో రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్, విశాఖ రీజియన్ పోస్ట్ మాస్టర్ జనరల్ డాక్టర్ ఎం వెంకటేశ్వర్లు, రాజమండ్రి పోస్టల్ సూపరింటెండెంట్ కేవీవి సత్యనారాయణ పాల్గొన్నారు. రామచంద్రాపురం ఎన్వీఆర్ ఫంక్షన్ హాల్లో అంబేద్కర్ పోస్టల్ స్టాంపును విడుదల చేశారు మంత్రి చెల్లిబోయిన వేణుగోపాలకృష్ణ, ఎంపీ చింత అనురాధ, ఏపీ ప్రభుత్వ విప్ చెర్ల జగ్గారెడ్డి, రాజ్యసభ సభ్యులు పిల్లి బోస్, విశాఖ జోన్ పోస్టల్ జనరల్ ముత్యాల వెంకటేశ్వర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన షాదీ ముబారక్ చెక్కులను అంబర్పేట ఎంఆర్ఓ కార్యాలయంలో 104 చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, అంబర్పేట ఎంఆర్ఓ వేణుగోపాల్, బాగ్ అంబర్పేట డివిజన్ కార్పొరేటర్ పద్మా వెంకటరెడ్డి, అంబర్పేట కార్పొరేటర్ విజయ్ కుమార్ గౌడ్ హాజరై ఈ చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం అంబర్పేట ఎమ్మెల్యే ఆలేరు వెంకటేష్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రతి ఇంటికి నేనున్నానంటూ సీఎం కేసీఆర్ ధైర్యం ఇస్తున్నారని, బేద ప్రజలను ఆదుకోవడంలో కేసీఆర్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. ఎంఆర్ఓ వేణుగోపాల్ మాట్లాడుతూ, అంబర్పేట నియోజకవర్గానికి చెందిన షాదీ ముబారక్ చెక్కులను ఈరోజు పంపిణీ చేసినట్లు, రేపు కళ్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. నమస్కారం అండి. ఈరోజు మన అంబర్పేట తహసీల్ కార్యాలయంలో అంబర్పేట నియోజకవర్గానికి సంబంధించినటువంటి, మరి రేపు 105 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి పథకం కింద చెక్కుల పంపిణీ ఎమ్మెల్యే గారి చేతుల మీద జరుగుతుంది. ఈరోజు షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం మన తహసీల్ కార్యాలయంలో జరిగిందండి. అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం మండలం బి కొత్తపల్లి గ్రామంలో నూతన మసీద్ ప్రారంభానికి విచ్చేశారు రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ నదీ మహమ్మద్. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈరోజు బి కొత్తపల్లిలో మస్జిద్ మెహరూన్ మసీద్ ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఈ మసీద్కి ప్రభుత్వం 5 సెంట్లు స్థలం కేటాయిస్తుంటే, దాతలు ఎవరైతే ఉన్నారో వారి పేరు కూడా వాళ్ళు గుప్తంగా ఉండి ఏదైతే దాన ధర్మాలు చేస్తారో అది దైవానికి, దైవం మీద నమ్మకంతో చేసే దానం ఇది. మా పేర్లు కూడా బయటకు పెట్టద్దండి, మా వంతు మేము చేశామని చెప్పి చెప్పుకోవడం జరిగింది. ప్రతి కులము ప్రతి మతము నేర్పించేది చెప్పేది ఒకటే, మానవత్వమే తమ కులంగా భావించి తేనే ముస్లిం అవుతారు, మానవత్వమే తన కులం భావిస్తేనే హిందూ అవుతారు, మానవత్వమే తన కులం భావిస్తేనే క్రిస్టియన్ అవుతారు. ఈరోజు ఈ బి కొత్తపల్లిలో అన్న ఇక్కడ ఇంపార్టెంట్ పర్సన్ నాగలింగారెడ్డి అన్న గారు, అదేవిధంగా దస్తగిరి అన్న గారు కుల మతాలకు అతీతంగా ఒక సోదర భావంతో సమాజంలో ఎలా మెలగాలని ఈరోజు బి కొత్తపల్లిలో చూస్తే అందరికీ అర్థమవుతుంది. ఈరోజు ఈ ఆధునిక యుగంలో మొన్న వచ్చిన మహమ్మారి కరోనాతో ప్రతి ఒక్కరి కన్నులు తెరిపించడం జరిగింది.
ఎందుకంటే ఏది శాశ్వతం కాదు మన మంచి చెడు మన ఆలోచనే శాశ్వతం అంటే అంటూ మన మన చేసే మంచి కార్యాలతోనే మన జీవితం ఆధారపడి ఉంటుందని చెప్పి ప్రతి ఒక్కరూ భావిస్తూ ముందుకు వెళ్తున్నారు దాని నిదర్శనమే ఈ మసీదు ఈ రెడ్డి గారు అయితే గాని ఇక్కడ దస్తగిరి సాబ్ అయితేమే ఈ గ్రామ ప్రజలందరూ కూడా ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా అందరూ ఆహ్వానించి ఈ రోజు అన్నదాన కార్యక్రమం కూడా పెట్టి చేయడం అనంతపురం జిల్లా స్థానిక కుమ్మరి సాలివాహన జిల్లా కార్యాలయంలో జిల్లా సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు పోతులయ్య అధ్యక్షత వహించారు మరియు ఈ కార్యక్రమంలో సభ్యులందరూ పాల్గొని జిల్లా అధ్యక్షుడు పోతులయ్య గతంలో చేసిన కార్యక్రమాలను గుర్తించి ఆయన చేసిన సేవలను మరియు స్పందించి ఆయనకు ఘనంగా సన్మానం చేశారు అనంతపురం జిల్లా కుమ్మరి సాలివాహన సంఘం సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పోలీస్ హౌసింగ్ డిఈ శ్రీనివాసరావు గారు కమిటీ ప్రధాన కార్యదర్శి రమణ గారు అసోసియేట్ అధ్యక్షుడు వెంకటనారాయణ గారు కోశాధికారి కోవల్పతి గారు యువజన అధ్యక్షులు పాన్కోట రామయ్యనల్ గారు ఉపాధ్యక్షుడు రాజన్పల్లి రామయ్యనల్ గారు పరిగి ఇందూపూర్ లేపాషి తదితర మండలాల నుంచి రూరల్ మండలం వినాయక విగ్రహ తయారీ కమిటీ సభ్యులు అందరూ ఈ సమావేశానికి విచ్చేసిన సందర్భంగా వారందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ సమావేశాన్ని ముఖ్య ఉద్దేశం మనలో ఉండే సామాజిక ఆర్థిక రాజకీయ వెనుకబడతనాన్ని గురించి మనం కూడా సమాజంలో ఒక వ్యక్తులుగా ఒక శక్తివంతమైన వ్యక్తులుగా ఎదిగి మన పిల్లలు చదువు ఉద్యోగాలు సామాజికంగా రాజకీయంగా ఎదగాలని ఒక ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో నేను కుమ్మరుల ప్రతి జిల్లాలో ఉండే ప్రతి కుమ్మరికి తెలియజేయడం ఏమనగా మనము కూడా ఈ సమాజంలో మనుషులుగా వ్యక్తులుగా గౌరవంగా ఉండాలి ప్రతి విషయంలో కూడా భయభక్తులతో ఎక్కువ ఉంటున్నారు అవసరం లేదు ఎందుకంటే మనం సమాజానికి హాని లేని మానవత్వంతో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచనలను కాంశీరామ్ కలలను నెరవేరే రోజులు అతి దగ్గరలోనే ఉన్నాయని రానున్న కాలంలో ఉభయ రాష్ట్రాలలో బహుజన సమాజ్ పార్టీ గెలుపు తథ్యమని ఉభయ రాష్ట్రాల కోఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు కర్నూలు జిల్లా కర్నూలు నియోజకవర్గ పరిధిలో గల బహుజన సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు సుధాకర్ ఆధ్వర్యంలో బహుజన చైతన్య సభ ఎస్టీ బీసీ కళాశాల ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజ్యసభ సభ్యులు రామ్జీ గౌతమ్ ఉభయ రాష్ట్రాల కోఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హాజరయ్యారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు పరమ్ జ్యోతి ఉమ్మడి రాష్ట్రాల అధ్యక్షులు బాలయ్య తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మంద ప్రభాకర్ మాజీ రాష్ట్ర అధ్యక్షులు సంపత్రావు ఉపాధ్యక్షులు గౌతమ్ కుమార్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శరత్ సా జనరల్ సెక్రటరీ తిరుపతిరావు తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు నరసింహులు విశాఖపట్నం జిల్లా అధ్యక్షుడు బోండి కృష్ణారావు మరియు ఉభయ రాష్ట్ర జిల్లాల అధ్యక్షులు కార్యకర్తలు పాల్గొన్నారు నేషనల్ కోఆర్డినేటర్ రాజ్యసభ సభ్యులు శ్రీ రామ్జీ గౌతమ్ గారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ బహుజన సమాజ్ పార్టీ అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు శ్రీ పరంజ్యోతి గారు రాష్ట్ర పెండమూసిన పెద్దలు గౌరవనీయులు రెడ్డిబాబు దేవేంద్ర గారు దైవన్న అలాగే మరి
కన్నికెళ్ళపాడు నుండి నీట్యూరు నుండి సుంకేశ్వర నుండి గుర్రాలపాడు నుండి మాతా మసీదు నుండి కాంతంపురం నుండి పుల్లూరు నుండి పంచలింగాల నుండి అలంపూరు నుండి నడిగడ్డలో ఉండే ఐజా గద్వార నుండి పెప్పేరు నుండి అదే విధంగా ఎన్నికలూరు మంత్రాలయం కూడుమూరు ఎన్ఎన్పీ తాండా గ్రామానికి వెంటనే సెల్ ఫోన్ టవర్ను నిర్మించాలని ఎస్ఎస్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు రమావత్ చందు నాయక్ డిమాండ్ చేశారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్ఎన్పీ తండా గ్రామ ప్రజల సమక్షంలో విద్యార్థులకు జిల్లాల అధ్యక్షులు మారుతి నాయక్ మాస్కులు పంపిణీ కార్యక్రమాన్ని చేశారు. అందులో భాగంగా ఈరోజు స్కూల్ పిల్లల పేరెంట్స్తో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో రవి నాయక్, గోవింద్ నాయక్, నారాయణ నాయక్, చంద్రబాబు నాయక్, దుర్గా నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.